भारतीय जनता पार्टी नायक धर्मपुरी अरविंद गारु प्रश्निंचे बिरंगी अरविंद गारु वेसे प्रश्न को जीवन लेने जीवन रेड्डी लांटी टीआरएस नायक दर समाधान लेक पनिगलचु तप इंका एम चेयलेकबोतुन्नारु एक्कड अधिकारं कोल्पोतामो अने भय तो भौतिक दाड़ दिगे प्रयत्न चुनाव दी भारतीय जनता पार्टी तीव्र परगणिस्टी मुखाटल्लो चेष्टल्लो असहन कनबड़ता नायक प्रभुत्वं तप्पुलनु प्रश्निस्ते दानिकि समाधानं चेप्पाल्सिंदि पोयी एंपी अने कनीस ज्ञानं लेकुंडा वारी कार मीद राळ्ळु विसिरेटटुवंटि ఒక ప్రయత్నం చేయండి అనేక మంది నాయకులను కొట్టేటటువంటి ఒక ప్రయత్నం చేశారు భారతీయ జనతా యువమోర్చ బీజేవయం జిల్లా ప్రధాన కార్యదర్శిని కత్తితోని పొడిచేటటువంటి ఒక ప్రయత్నం చేశారు ఈ రాళ్ళతోని కర్రలతోని భారతీయ జనతా పార్టీని ఆపాలనుకుంటే అది అవివేకం అవుతది మీ రాళ్ళకు కర్రలకు తూటాలకు భయపడేటటువంటి పార్టీ కాదు తూటాలనే ఎదిరించి తెగించి కొట్టాడనటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ అనేటువంటి విషయం ఈరోజు గుర్తుపెట్టుకోవాలి ఇదంతా కూడా కేవలం సీఎం డైరెక్షన్ లోనే జరుగుతుందని చెప్పేసి ఈరోజు అందరూ కూడా విశ్వసిస్తున్నారు ఎందుకంటే స్వయంగా సీఎంఏ చెప్పిండు తెలంగాణను వెస్ట్ బెంగాల్ గా మార్చుతామని వెస్ట్ బెంగాల్ లో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇక్కడ కూడా భయపడలే మీరు ఒక్క రాయితోని కొడితే 100 రాళ్ళతోని కొట్టడానికి బీజేపీ నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు మీరు ఎన్ని రకాలుగా మీరు దాడి చేయాలని ప్రయత్నం చేసినా కూడా మీ బండారాన్ని బయటపెట్టడంలో భారతీయ జనతా పార్టీ నాయకులు వెనక్కి పోరు బానిసలేనో మైక్ ముందు పెట్టుడు ఈ బక్రగాళ్ళనేమో రాళ్ళ నుంచి తోలుడు కేసీఆర్ ఏమో భద్రంగా ఫామ్ హౌస్ లో కూర్చో ఈరోజు బక్రాలను బానిసలను వాళ్ళకి పిలుపునిస్తున్నా నేను ఈ బక్రగాళ్ళు బానిసలు అంతా కలిసి దమ్ముంటే మీ బాసును బయటికి గుంజి నువ్వు 3 ఎకరాల భూమి ఎందుకు ఇయ్యలే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎందుకు ఇస్తలేవు ఇండ్లు ఎందుకు ఇస్తలేవు రేషన్ కార్డులు ఎందుకు ఇస్తలేవు పెన్షన్లు ఎందుకు ఇస్తలేవు ప్రశ్నించాలి ప్రశ్నించేటువంటి దమ్ము లేదు కానీ సిగ్గు లేకుండా వచ్చి ఈరోజు రోడ్ల మీదకి వచ్చి మా మీద రాళ్ళు విసిరేటటువంటి ప్రయత్నం చేస్తారు మొన్నటికి మొన్న పోలీసులతోని దాడి చేపిస్తే ప్రివిలేజ్ కమిటీతోని ఏ రకంగా మొట్టిల కాయలు ఎంచుకున్నారో చూసాము ఇప్పుడు మళ్ళీ ఏకంగా స్వయంగా కార్యకర్తలే రంగంలో దిగిన టిఆర్ఎస్ కార్యకర్తలు రౌడీజం చేస్తున్నారు టిఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్ర సంతిన లేకపోతే తెలంగాణ రౌడీల సంతిన ఒకసారి టిఆర్ఎస్ నాయకులు తెలుసుకోవాలి లేదు మేము ఇట్లానే రౌడీజం చేస్తాం అనుకుంటే మాది టిఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సంతి కాదు తెలంగాణ రౌడీల సంతి అని చెప్పి ప్రకటించుకోండి ఓపెన్ గా లేదు మీ అప్రజాస్వామిక శక్తులను ప్రకటించుకోండి అయిపోతది అరే నిజామాబాద్ ఎంపీ చేసేటువంటి ప్రశ్నలకు సూటిగా వేసేటువంటి ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం లేదు నిజామాబాద్లో నిజామాబాద్ పార్లమెంట్ లో 7కు 7 అసెంబ్లీలో బీజేపీ గెలుస్తదనే రిపోర్ట్ మీ దగ్గర ఉన్నది కాబట్టి ఇక చేసేది ఏం లేక ఈరోజు భౌతిక దాడిలోకి దిగేటటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు తప్పకుండా దీనికి దీటైనటువంటి సమాధానం భారతీయ జనతా పార్టీ చెప్పి తీరుతుంది ఎట్టి పరిస్థితుల్లో చెప్పి తీరుతుంది మాకు జాతీయ పార్టీ అండర్ ఉంది తప్పకుండా మీ బండారాన్ని 100% మేము బయట ఇప్పి కుప్ప పెడతాం దీనికి ఎనికి తగ్గేదే లేదనేటువంటి ఒక విషయాన్ని టిఆర్ఎస్ పార్టీ గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నాను నిజామాబాద్ ఎంపీ భారతీయ జనతా పార్టీ నాయకులు ధర్మపురి అరవింద్ గారు ప్రశ్నించే బిరంగి ఈరోజు అరవింద్ గారు వేసేటువంటి ప్రశ్నలకు జీవం లేని జీవన్ రెడ్డి లాంటి టిఆర్ఎస్ నాయకుల దగ్గర సమాధానం లేక పనిగిలిచుడు తప్ప ఇంకా ఏం చేయలేకపోతున్నారు కాబట్టి ఎక్కడ అధికారం కోల్పోతామో అనే ఒక భయంతోనే భౌతిక దాడులకు దిగేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా పరిగణిస్తాను మీ ముఖాల్లో మీ మాటల్లో మీ చేష్టల్లో అసహనం కనబడతాను ఒక నాయకుడు మీ ప్రభుత్వం చేసేటువంటి తప్పులను ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పాల్సింది పోయి ఈరోజు ఒక ఎంపీ అనే కనీస జ్ఞానం లేకుండా వారి కారు మీద రాళ్ళు విసిరేటటువంటి ఒక ప్రయత్నం చేయండి అనేక మంది నాయకులను కొట్టేటటువంటి ప్రయత్నం చేశారు భారతీయ జనతా యువమోర్చ బీజేవయం
జిల్లా ప్రధాన కార్యదర్శిని కత్తితో పొడిచేటటువంటి ఒక ప్రయత్నం చేశారు. ఈ రాళ్లతోని కర్రలతోని భారతీయ జనతా పార్టీని ఆపాలనుకుంటే అది అవివేకం అవుతుంది. మీ రాళ్లకు కర్రలకు తూటాలకు భయపడేటువంటి ఒక పార్టీ కాదు. తూటాలనే ఎదిరించి తెగించి కొట్టాడినటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ అనేటువంటి విషయం ఈరోజు గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా కూడా కేవలం సీఎం డైరెక్షన్లోనే జరుగుతున్నది అని చెప్పేసి ఈరోజు అందరూ కూడా విశ్వసిస్తున్నారు. ఎందుకంటే స్వయంగా సీఎమే చెప్పిండు తెలంగాణను వెస్ట్ బెంగాల్గా మారుస్తామని. వెస్ట్ బెంగాల్లో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడ కూడా భయపడలే. మీరు ఒక్క రాయితోను కొడితే 100 రాళ్లతోను కొట్టడానికి బీజేపీ నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. మీరు ఎన్ని రకాలుగా మీరు దాడి చేయాలని ప్రయత్నం చేసినా కూడా మీ బండారాన్ని బయటపెట్టడంలో భారతీయ జనతా పార్టీ నాయకులు వెనక్కి పోరు. బానిసలేనో మైకు ముందు పెట్టుడు, ఈ బక్రగాళ్ళనేమో రాళ్ళ నుంచి తోలుడు, కేసీఆర్ ఏమో భద్రంగా ఫామ్ హౌస్లో కూర్చోడు. ఈరోజు బక్రాలను బానిసలను వాళ్ళకి పిలుపునిస్తున్నా నేను. ఈ బక్రగాళ్ళు బానిసలు అంతా కలిసి దమ్ముంటే మీ బాసును బయటికి గుంజి నువ్వు 3 ఎకరాల భూమి ఎందుకు ఇవ్వలే, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎందుకు ఇస్తలేవు, ఇండ్లు ఎందుకు ఇస్తలేవు, రేషన్ కార్డులు ఎందుకు ఇస్తలేవు, పెన్షన్లు ఎందుకు ఇస్తలేవు అని ప్రశ్నించాలి. ప్రశ్నించేటువంటి దమ్ము లేదు కానీ సిగ్గు లేకుండా వచ్చి ఈరోజు రోడ్ల మీదకి వచ్చి మా మీద రాళ్ళు విసిరేటువంటి ప్రయత్నం చేస్తారు. మొన్నటికి మొన్న పోలీసులతో దాడి చేపిస్తే ప్రివిలేజ్ కమిటీతో ఏ రకంగా మొట్టిలకాయలు ఎంచుకున్నారో చూసినాము. ఇప్పుడు మళ్ళీ ఏకంగా స్వయంగా కార్యకర్తలే రంగంలో దిగారు టీఆర్ఎస్ కార్యకర్తలు, రౌడీజం చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్ర సమితిన లేకపోతే తెలంగాణ రౌడీల సమితిన ఒక్కసారి టీఆర్ఎస్ నాయకులు తెలుసుకోవాలి. లేదు మేము ఇట్లనే రౌడీజం చేస్తామనుకుంటే మాది టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, తెలంగాణ రౌడీల సమితి అని చెప్పి ప్రకటించుకోండి ఓపెన్గా. లేదు మేము అప్రజాస్వామిక శక్తులు అని ప్రకటించుకోండి, అయిపోతుంది. అరే నిజామాబాద్ ఎంపీ వేసేటువంటి ప్రశ్నలకు, సూటిగా వేసేటువంటి ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం లేదు. నిజామాబాద్లో నిజామాబాద్ పార్లమెంట్లో 7కు 7 అసెంబ్లీలు బీజేపీ గెలుస్తుందనే రిపోర్టు మీ దగ్గర ఉన్నది కాబట్టి ఇక చేసేది ఏం లేక ఈరోజు భౌతిక దాడిలోకి దిగేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా దీనికి ధీటైనటువంటి సమాధానం భారతీయ జనతా పార్టీ చెప్పి తీరుతుంది, ఎట్టి పరిస్థితుల్లో చెప్పి తీరుతుంది. మాకు జాతీయ పార్టీ అండర్ ఉంది, తప్పకుండా మీ బండారాన్ని 100% మేము బయట ఇప్పి కుప్ప పెడతాం. దీనికి ఎనికి తగ్గేదే లేదనేటువంటి ఒక విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. నిజామాబాద్ ఎంపీ భారతీయ జనతా పార్టీ నాయకులు ధర్మపురి అరవింద్ గారు ప్రశ్నించే ఫిరంగి. ఈరోజు అరవింద్ గారు వేసేటువంటి ప్రశ్నలకు జీవం లేని జీవన్ రెడ్డి లాంటి టీఆర్ఎస్ నాయకుల దగ్గర సమాధానం లేక పల్లిగిలిచ్చుడు తప్ప ఇంకా ఏం చేయలేకపోతున్నారు. కాబట్టి ఎక్కడ అధికారం కోల్పోతామో అనే ఒక భయంతోనే భౌతిక దాడులకు దిగేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా పరిగణిస్తామన్నారు. మీ ముఖాల్లో, మీ మాటల్లో, మీ చేష్టల్లో అసహనం కనబడతాం. ఒక నాయకుడు మీ ప్రభుత్వం చేసేటువంటి తప్పులను ప్రశ్నిస్తే దానికి సమాధానాలు చెప్పాల్సింది పోయి ఈరోజు ఒక ఎంపీ అనే కనీస జ్ఞానం లేకుండా వారి కారు మీద రాళ్ళు విసిరేటువంటి ఒక ప్రయత్నం చేయడం, అనేక మంది నాయకులను కొట్టేటువంటి ఒక ప్రయత్నం చేశాం. భారతీయ జనతా యువమోర్చ బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శిని కత్తితో పొడిచేటువంటి ఒక ప్రయత్నం చేశాం. ఈ రాళ్లతోని కర్రలతోని భారతీయ జనతా పార్టీని ఆపాలనుకుంటే అది అవివేకం అవుతుంది. మీ రాళ్లకు కర్రలకు తూటాలకు భయపడేటువంటి ఒక పార్టీ కాదు. తూటాలనే ఎదిరించి తెగించి కొట్టాడినటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ అనేటువంటి విషయం ఈరోజు గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా కూడా కేవలం సీఎం డైరెక్షన్లోనే జరుగుతున్నది అని చెప్పేసి ఈరోజు అందరూ కూడా విశ్వసిస్తున్నారు. ఎందుకంటే స్వయంగా సీఎమే చెప్పిండు తెలంగాణను వెస్ట్ బెంగాల్గా మారుస్తామని. వెస్ట్ బెంగాల్లో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడ కూడా భయపడలే. మీరు ఒక్క రాయితోను కొడితే 100 రాళ్లతోను కొట్టడానికి బీజేపీ నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. మీరు ఎన్ని రకాలుగా మీరు దాడి చేయాలని ప్రయత్నం చేసినా కూడా మీ బండారాన్ని బయటపెట్టడంలో భారతీయ జనతా పార్టీ నాయకులు వెనక్కి పోరు. బానిసలేనో మైకు ముందు పెట్టుడు,
ఈ బక్రాయాన్లనేమో రాళ్ళ నుంచి తోలుడు, కేసీఆర్ ఏమో భద్రంగా ఫామ్ హౌస్లో కూర్చున్నాడు. ఈరోజు బక్రాలను బానిసలను వాళ్ళకి పిలుపునిస్తున్నా నేను. ఈ బక్రాయాన్లు బానిసలు అంతా కలిసి దమ్ముంటే మీ బాసును బయటికి గుంజి నువ్వు 3 ఎకరాల భూమి ఎందుకు ఇవ్వలే, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎందుకు ఇస్తలేవు, ఇండ్లు ఎందుకు ఇస్తలేవు, రేషన్ కార్డులు ఎందుకు ఇస్తలేవు, పెన్షన్లు ఎందుకు ఇస్తలేవు ప్రశ్నించాలి. ప్రశ్నించేటువంటి దమ్ము లేదు కానీ సిగ్గు లేకుండా వచ్చి ఈరోజు రోడ్ల మీదకి వచ్చి మా మీద రాళ్ళు విసిరేటువంటి ప్రయత్నం చేస్తారు. మొన్నటికి మొన్న పోలీసులతోని దాడి చేపిస్తే ప్రివిలేజ్ కమిటీతోని ఏ రకంగా మొట్టిలకాయలు ఎంచుకున్నారో చూసినాము. ఇప్పుడు మళ్ళీ ఏకంగా స్వయంగా కార్యకర్తలే రంగంలో దిగిన టీఆర్ఎస్ కార్యకర్తలు రౌడీజం చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్ర సమితిన లేకపోతే తెలంగాణ రౌడీల సమితిన ఒక్కసారి టీఆర్ఎస్ నాయకులు తేల్చుకోవాలి. లేదు మేము ఇట్లనే రౌడీజం చేస్తాం అనుకుంటే మాది టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, తెలంగాణ రౌడీల సమితి అని చెప్పి ప్రకటించుకోండి ఓపెన్గా. లేదు మేము అప్రజాస్వామిక శక్తులు అని ప్రకటించుకోండి, అయిపోతుంది. అరే నిజామాబాద్ ఎంపీ వేసేటువంటి ప్రశ్నలకు, సూటిగా వేసేటువంటి ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం లేదు. నిజామాబాద్లో నిజామాబాద్ పార్లమెంట్లో 7కు 7 అసెంబ్లీలు బీజేపీ గెలుస్తుందనే రిపోర్టు మీ దగ్గర ఉన్నది కాబట్టి ఇక చేసేది ఏం లేక ఈరోజు భౌతిక దాడిలోకి దిగేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా దీనికి దీటైనటువంటి సమాధానం భారతీయ జనతా పార్టీ చెప్పి తీరుతుంది, ఎట్టి పరిస్థితుల్లో చెప్పి తీరుతుంది. మాకు జాతీయ పార్టీ అండర్ ఉంది, తప్పకుండా మీ బండారాన్ని 100% మేము బయట ఇప్పి కుప్ప పెడతాం. దీనికి ఎనికి తగ్గేదే లేదనేటువంటి ఒక విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నాను.